తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఎల్లుండి అహ్మదాబాద్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. 2 రైళ్లలో ఒకటి తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్ మధ్య, మరొకటి ఏపీలోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ లోని దుర్గ్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి 4 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, ఇప్పుడు మరో రైలు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ రైలు సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య నడుస్తుంది అని, నాగ్పూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:15 సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలియజేశారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి రాత్రి 8:20 నాగ్పూర్ చేరుకుంటుంది అని చెప్పారు. కాజీపేట, రామగుండం, బలహారా, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లో ఈ ఎక్స్ప్రెస్ ఆగుతుంది. విశాఖపట్నం దుర్గ్ మధ్య నడిచే వందే భారత్ రైలు దుర్గ్లో ఉదయం 5:45 ప్రారంభమై రాయ్పూర్, మహాసముంద్, ఖరియార్ రోడ్, కాంతాంబంజి, తిట్టాలిగఢ్, కేసింగా, రాయ్గఢ్, విజయనగరం మీదుగా మధ్యాహ్నం 1:45 విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖ నుంచి మధ్యాహ్నం 2:50 బయలుదేరి రాత్రి 10:50 దుర్గ్ చేరుకుంటుంది. ఈ 2 రైళ్లను ఎల్లుండి అహ్మదాబాద్ నుంచి ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆ రోజు దేశవ్యాప్తంగా మొత్తం 10 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.